అన్నదానికి ఇదే నిదర్శనం. ఇక్కడ కనిపిస్తా ఉన్నా నా అక్క చెల్లెమ్మలు, నా అన్నదమ్ములు, నా అవ్వాతాతలు, నా కుటుంబ సైన్యం ఇక్కడే కనిపిస్తుంది. జరగబోయే ఎన్నికల రణక్షేత్రంలో కృష్ణావతారంలో కృష్ణుడి పాత్ర పోషిస్తూ మీరు మీకుతూ మీరు కృష్ణుడి పాత్ర పోషిస్తే అర్జునుడిని నేను మనందరి ప్రభుత్వం చేసిన మంచి మన అస్త్రానుగా కౌరవ సైన్యం మీద మనమంతా కూడా పడతాము అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. జరగబోయే ఎన్నికల యుద్ధంలో వారి దాడి ఎవరి మీద అంటే మన సంక్షేమం మీద. మనం చేస్తున్న ప్రతి ఇంటికి మనం చేస్తా ఉన్న మంచి మీద, అభివృద్ధి మీద. మన ఎన్నికల మేనిఫెస్టోను మనం ఒక బైబిల్గా భావించి, ఒక ఖురాన్గా భావించి, ఒక భగవద్గీతగా భావించి ఆ మేనిఫెస్టోలో చెప్పిన 99% హామీలను నెరవేర్చి మనందరి ప్రభుత్వం చేస్తా ఉన్న ఇంటింటి మంచి మీద, ఇంటింటి అభివృద్ధి మీద, పేదవాడి భవిష్యత్ మీద, పేదవాడి సంక్షేమం మీద, గ్రామ గ్రామం అభివృద్ధి మీద, సామాజిక వర్గాల అభివృద్ధి మీద వారు చేస్తా ఉన్నారు దాడి. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు మన పెత్తందారులంతా కూడా ఎవరి మీద దాడి చేస్తా ఉన్నారు అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. మన ప్రభుత్వం అమలు చేస్తా ఉన్న రాబోయే తరం విద్యా విధానం మీద వీరి దాడి. పోర్టులు, హార్బర్లు, మెడికల్ కాలేజీలు, నాడు నేడుతో మనం మారుస్తా ఉన్న స్కూళ్ళు, హాస్పిటళ్లు, పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధి మీద, మొత్తంగా మనం చేస్తా ఉన్న రాష్ట్ర అభివృద్ధి మీద టీడీపీ చేస్తా ఉంది దండయాత్ర. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చంద్రబాబు దుష్ట సైన్యాన్ని, వారి కుట్రల్ని, వారి కుతంత్రాల్ని చీల్చి చెండాడటానికి మళ్ళీ మన వైఎస్ఆర్సీపీ ప్రజా సైన్యం మన కేడర్, మన లీడర్ను, మన అభిమానులు, నా కుటుంబ సభ్యులైన మీరంతా కూడా మరొక్కసారి అడుగుతా ఉన్నాను, సిద్ధమేనా చెప్పి అడుగుతా ఉన్నాను మరొక్కసారి. మనకు ప్రతిపక్షానికి మధ్య ఉన్న తేడాను, ప్రతి కుటుంబానికి మనం చేసిన మంచిని వివరించేందుకు ఈరోజు ఈ గోదారమ్మ సీమను ఈరోజు ఇక్కడ నిలబడి ఉన్నా.